ప్రజావేదిక కుప్పకూలింది. పోలవరంపై ఓ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ అమరావతి పరిస్థితి ఏంటి? గత టీడీపీ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన అమరావతి ఇక భ్రమరావతియేనా? తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ ఏపీ రాజకీయానికి బ్రేకులు వేస్తున్నారా? అమరావతి నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇటీవల రాజధాని విషయమై సిఆర్టీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం. రాజధాని నిర్మాణంలో భూసేకరణ నుండి జరిగిన అవకతవకలపై లోతైన సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధాని అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని వ్యవహారాలను మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్ జగన్ కి ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు రాజధాని గ్రామాల రైతులు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నేతృత్వంలో రాజధాని పరిధిలోని 14 గ్రామాల రైతులు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబుకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఏ గ్రామంలో కావాలంటే ఆ గ్రామంలో చంద్రబాబుకు ఉండేందుకు స్థలం కల్పిస్తామని అన్నదాతలు తెలిపారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు బాలకృష్ణ. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 4 రోజులవుతున్నా రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 5 టీడీపీ సర్కార్ అమరావతిని ప్రజా రాజధానిగా ప్రకటించడం మినహా దాని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్ని భాగస్వాములను చేయలేకపోయింది. అలాగే రాజధానిలో భవనాలను నిర్మించే సత్తా స్వదేశీ ఇంజనీర్లకు ఉన్నప్పటికీ సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేయటంపై సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అంతకు మించి రాజధానిగా అమరావతిని ఎంపిక చేయముందే చంద్రబాబు తన బినామీలు అక్కడ 100 ఎకరాల భూముల్ని చౌకగా కొనుక్కునేలా ఇన్సైడర్ ట్రేడింగ్ ని ప్రోత్సహించారనేది మరో ప్రధాన ఆరోపణ. ఏది ఏమైనా జగన్ గత పాలక ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయానికి వచ్చినట్లుగా ఈ సమీక్ష ద్వారా అర్థమవుతుంది. తక్కువ ప్రాంతాల్లో అవసరమైన భవనాలు మాత్రమే ఏర్పాటు చేసి పరిపాలనపై ప్రధానంగా దృష్టి పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.